हेलो फ्रेंड्स, दिस इज प्रसन्ना. वेलकम टू शेयरिंग थॉट्स. ई रोजु ना हैप्पीनेस नी शेयर चेसुकोवडानिकि नेनु ई वीडियो चेस्तुन्नानंडि. अंटे इप्पटिवरकु एदो ओक प्लान तीसुकुनि दानि गुरिंचि केयर गुरिंचि गानी लेदा दानि प्रोपगेशन गुरिंचि गानी चेसानु कदंडि. अला काकुंडा असलु नेनु यूट्यूब एंदुकु स्टार्ट चेसानु, अलागे ना फॉलोवर्स एंत मंदि उन्नारनेदि नेनु मीकु ई वीडियोलो चेप्पालनुकुंटुन्नानु. వీడియోని ఫస్ట్ టైం గనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వస్తాయి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలా మంది యూట్యూబ్ చేయడం చాలా ఈజీ అని అనుకుంటారండి, కాదు, దానికి చాలా కష్టపడాలన్నమాట. వేరే వాళ్ళ టాపిక్ ని మనం కాపీ కొట్టి చేయడానికి అయితే పెద్ద కష్టపడవలసిన అవసరం ఉండలేమో, కానీ మన సొంతగా మనం ఓన్ క్రియేట్ చేసుకోవాలని అనుకున్నప్పుడు మనం చాలా కష్టపడవలసి ఉంటుంది అన్నమాట. ఆ విధంగా నేను 1 ఇయర్ నుంచి చాలా కష్టపడ్డాను అన్నమాట. అది ఏ విధంగా అన్నది నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, కరోనా లాక్డౌన్ టైంలో మనకి స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ చాలా ఎక్కువైపోయింది కదా, దాని నుంచి రిలీఫ్ కోసం అని చెప్పేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అన్నమాట. ఇది జస్ట్ ఒక హాబీ అని అనుకుని నేను స్టార్ట్ చేశానండి. అయితే నేను ఇందులోకి వచ్చిన తర్వాత ఫాలోవర్స్ పెరిగి కొద్దీ కూడా నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఎక్కువైంది. దాని గురించి కొంచెం ఎక్కువగానే కష్టపడ్డానని చెప్పొచ్చు. దానికి మెయిన్ మా హస్బెండ్ నాకు బాగా కోఆపరేట్ చేశారండి. ఆయన సపోర్ట్ లేనిదే నేను ఈరోజు ఇన్ని వీడియోస్ చేయలేను కదా. ఆయన చాలా సపోర్ట్ చేశారనమాట. నేను ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటే ఫస్ట్ మా హస్బెండ్ కి చెప్పాలి. ఎందుకంటే జనరల్ గా లేడీస్ యూట్యూబ్ లో చేస్తున్నారని అంటే చాలా మంది కోఆపరేట్ చేయరు కదా, కానీ మా హస్బెండ్ అలా కాదు, నాకు చాలా కోఆపరేట్ చేశారనమాట. కాబట్టి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటే కనుక నేను మా హస్బెండ్ కి చెప్పాలన్నమాట. తర్వాత మా అమ్మాయి అండి. మా చిన్న అమ్మాయికి తనకి ఇంట్రెస్ట్ ఎక్కువే ఉంటుంది, కాకపోతే తన స్టడీస్ వల్ల తన్ని ఎక్కువగా నేను ఇన్వాల్వ్ చేయకూడదని అనుకుని కొంచెం చాలా తక్కువ వీడియోస్ లో మాత్రమే మా అమ్మాయిని చూపించాను. అది కూడా తన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తను చేయగలిగింది. ఇంకా మా పెద్దమ్మాయి అయితే ఇంకా అసలు యూట్యూబ్ జోలికే రాదు, తను అసలు వీడియోస్ కూడా చూడదు, చాలా తక్కువ. ఇంకా ఎవరికైనా చెప్పాలని అంటే మా బావగారికి అనమాట. ఆయన కలెక్ట్ చేసిన మొక్కలు నేను ఇప్పుడు వరకు ఎక్కడా చూడలేదండి. ఆయన దగ్గర లేని ప్లాంట్ అంటూ ఉండదన్నమాట. బృందావన్ గార్డెన్స్ అని వాళ్ళది ఒక వెబ్ కూడా రెడీ చేస్తున్నారనమాట, వెబ్సైట్. దాంట్లో ప్లాంట్స్ అవి కూడా సేల్ చేయాలని అనుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే మీరు చూసే ఉంటారు నా వీడియోస్ లో, చాలా వీడియోస్ నేను అక్కడ బృందావన్ గార్డెన్స్ లోనే చేశానండి. ఆయన ఇంచుమించుగా 20 ఇయర్స్ నుంచి ప్లాంట్స్ ని పెంచుతున్నారనమాట. అవన్నీ కూడా కొత్తగా ప్రాపగేట్ చేసి వాటిని నర్సరీ లాగా స్టార్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తున్నారు. నేను వీడియోస్ చేయాలని అనుకున్నప్పుడల్లా మా బావగారు నాకు చాలా కోఆపరేట్ చేసేవారు అనమాట. కాబట్టి ఆయన దగ్గర ఉన్న అన్ని ప్లాంట్స్ కూడా కలెక్ట్ చేసుకున్న అప్పుడు ఫిలోడెండ్రం వెరైటీస్ ఉన్నాయనుకోండి, ఆ ఫిలోడెండ్రం వెరైటీస్ అన్ని కూడా ఒక సైడ్ కి అరేంజ్ చేసి అప్పుడు నన్ను వీడియో తీసుకోమని చెప్పేవారు అనమాట. ఆ విధంగా ఆయన చాలా ఎక్కువగా కోఆపరేట్ చేస్తారు. ఆయన కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. బృందావన్ గార్డెన్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయని చెప్పాను కదండి. ఎవరికైనా మన ప్లాంట్ ఉంది, మన దగ్గర ఇన్ని ప్లాంట్స్ ఉన్నాయని అంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవాలని చూస్తారు, కానీ ఇవి నీ ప్లాంట్స్ కింద నువ్వు చెప్పుకో, దానికి ఏ విధమైన కేర్ తీసుకోవాలి, ప్రాపగేషన్ ఎలాగా, ఈ వివరాలన్నీ కూడా నాకు మా బావగారే ఇచ్చారనమాట. ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎన్నిసార్లు చెప్పినా సరే తక్కువేనమాట. ఆయన చాలా కోఆపరేట్ చేస్తారు నాకు. మన దగ్గర ప్లాంట్స్ ఉన్నాయనంటే మనం ఏదో టీవీలో గొప్పగా కనిపించాలని అనుకుంటాం కదా, అలా కాకుండా ఆయన దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్ని కూడా ఇంచుమించుగా ఆయన దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్ని కూడా నాకు ఇచ్చారనమాట. అయితే నేను బాగా డెవలప్ అయిపోయిన ప్లాంట్స్ తీసుకురానమాట. నాకున్నది టెరస్ గార్డెనే కదండి, నేను చాలా తక్కువగా పెట్టుకుంటూ ఉంటాను మొక్కలు. అన్ని ఒక రకానికి ఒక ప్లాంట్ ఉంటే సరిపోతుంది అన్న ఉద్దేశంతో నేను కలెక్ట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. కాబట్టి నేను చిన్న చిన్న ప్లాంట్స్ తీసుకొచ్చాయన దగ్గర నుంచి నేను ప్రాపగేట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. దానికి కేర్ ఏంటి, ఇంకా దాని ప్రాపగేషన్ ఎలాగా అన్న విషయాలన్నీ కూడా ఎవరికైనా మనం చెప్తున్నాం అని అంటే మనకి దాని మీద పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం చెప్పగలుగుతాము. కాబట్టి దాని గురించి నేను పూర్తిగా ప్రతి వెబ్సైట్ లోని కూడా, అంటే నేను యూట్యూబ్ లో చూసి అందులో చెప్పడం కాదండి, నేను వెబ్సైట్కి వెళ్ళి
ఆ వెబ్సైట్ లో దాని గురించి ఏమున్నది అని చెప్పేసి నేను పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే నేను మీకు ఆ ప్రొపగేషన్ గురించి గాని కేర్ గురించి గాని చెప్పడం జరుగుతుందన్నమాట. ఏది ఆశించకుండానే మనతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు ఉండడం అంటూ చాలా రేర్ కదా, అలాంటి వాళ్ళు కూడా నాకు ఈ యూట్యూబ్ లో పరిచయం అయ్యారనమాట. ఈ షేరింగ్ థాట్ అన్న ఐడియా ఇచ్చిందైతే కనుక సుప్రజా రెడ్డి గారండి, ఆవిడ నాకు యూట్యూబ్ ద్వారానే పరిచయం అయ్యారు. ఫస్ట్ నేను ప్రసన్నస్ గార్డెన్ అని పెట్టాను, ప్రసన్నస్ గార్డెన్ అన్న పేరు మీద చాలా వీడియోస్ అయితే వచ్చినాయి. అది ఆవిడ చూసి ఆ పేరు పెద్ద సూటబుల్ గా లేదమ్మా, వేరేది ఏదన్నా నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆవిడ కోసం ఆవిడ పెట్టుకున్న ఈ షేరింగ్ థాట్స్ అన్న ఐడియాని నా కోసం ఆవిడ ఇచ్చారనమాట. చాలా థ్యాంక్స్ అక్క. ఆవిడ నాకు ఇప్పుడు మా సిస్టర్ ఎలాగో ఆవిడ కూడా అలాగే ప్రతి విషయంలోని నాకు చాలా కోఆపరేట్ చేస్తారు. అలాగే ఏదన్నా సలహా కావాలనంటే నేను ఆవిడ దగ్గరే తీసుకుంటానన్నమాట. కాబట్టి ఆవిడ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే చేశాను కానండి, దానికి ఎడిటింగ్ ఎలా చేయాలి, అలాగే దానిది థంబ్నైల్స్ ఎలా ఇవ్వాలి, వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా నాకు గైడ్ చేసింది ఎవరంటే ఎస్ బ్లూమ్స్ ఉమాదేవి గారండి. ఆవిడ నాకు చాలా కోఆపరేట్ చేస్తారనమాట. ఒకప్పుడు మా అమ్మాయికి టీచర్ అనమాట ఆవిడ. ఆ పరిచయం తోటి ఆవిడ స్టార్ట్ చేసిన తర్వాత నేను స్టార్ట్ చేశానన్నమాట. మొత్తం నాకు గైడెన్స్ అంతా కూడా ఆవిడే ఇచ్చారు. టెక్ ఛానల్స్ కంటే కూడా ఆవిడ చాలా వివరంగా నాకు వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉండేవారనమాట. ఆ విధంగా నేను ఉమాదేవి గారి దగ్గర నుంచి ఎడిటింగ్ కానీ థంబ్నైల్స్ కానీ నేర్చుకున్నాను అనమాట. థ్యాంక్ యూ అండి ఉమాదేవి గారు. ఉమాదేవి గారిది ఎస్ బ్లూమ్స్ అండ్ ఛానల్ ఉందండి, ఆవిడ లింక్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సుప్రజా రెడ్డి గారు, ఇప్పుడు ఉమాదేవి గారు ఇద్దరికి కూడా ఛానల్స్ ఉన్నాయండి. వాళ్ళిద్దరి కదమ్మం అని సుప్రజా రెడ్డి గారి ఛానల్ అనమాట, అలాగే ఎస్ బ్లూమ్స్ అని చెప్పేసి ఉమా గారి గార్డెన్ అనమాట. వాళ్ళిద్దరి గార్డెన్స్ కూడా చాలా బాగుంటాయండి, వాళ్ళ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి ఆ ఛానల్లోకి వెళ్ళి వాళ్ళ వీడియోస్ కూడా చూసి నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అన్ని కూడా ఇంత క్లిక్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్లెరోడైండ్రమ్ ప్లాంట్ గురించి చేశానండి. అది మా తోటపాళ్ళ గారి దగ్గర ప్లాంట్ అనమాట. నేను అది కూడా మీకు మెన్షన్ చేద్దాం అని అనుకున్నాను, అయితే వీడియోస్ క్లిక్ అయిన తర్వాత అప్పుడు చెప్దాం కదా అని చెప్పేసి ఆగిపోయానమాట. ఈ క్లెరోడైండ్రమ్ ప్లాంట్ ఎంత సక్సెస్ అయిందంటే అప్పటి వరకు 500-600 వ్యూస్ వచ్చేది, ఒక్కసారిగా 150,000 వ్యూస్ వచ్చినాయండి. దాని తర్వాత మొత్తం వ్యూ నా దగ్గర నేను చేసిన వీడియోస్ అన్ని కూడా చాలా సక్సెస్ఫుల్గా ఎక్కువ మంది జనం దగ్గరికి రీచ్ అయిందనమాట. కాబట్టి మా తోటపాటికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే నేను వీళ్ళందరికీ ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్లాంట్ నాది అని నేను చెప్పినా వాళ్ళు ఇబ్బంది పడలేదు కాబట్టి నేను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నానండి. నేను కుకింగ్ వీడియోస్ కూడా చేశాను, అయితే కుకింగ్ వీడియోస్కి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదేమో అని అనిపించి ఇంకా పూర్తిగా ఈ ప్లాంట్స్ మీదే కాన్సన్ట్రేట్ చేద్దామని అనుకున్నాను. అయితే కొంచెం మంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు మీరు చూపించిన రెసిపీస్ అన్ని కూడా మాకు నచ్చినాయండి, మళ్ళీ మేము వాటిని మిస్ అయిపోతామేమో అని అనుకుంటున్నామని అడుగుతున్నారండి. నేను ఇంకో ఛానల్ కూడా మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, దానిలో ఇక ఇప్పుడు వరకు పెట్టలేదు, ఇక ఇప్పటి నుంచి కుకింగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నానమాట. ఇప్పుడు నేను వీడియోస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 5 lakh వ్యూస్ వచ్చినాయండి. 1 year అయింది, 1 year లో 5 lakh వ్యూస్ వచ్చినాయి అనమాట. ఈ హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. యూట్యూబ్ వల్ల ఉపయోగం ఏంటి అని అనుకున్నప్పుడు మనీ ఎర్న్ చేయడం ఒక్కటే కాదండి, మనం ఫ్రెండ్స్ ని కూడా చాలా మందిని గ్యాదర్ చేసుకుంటాం అనమాట. మనం చదువుకునే రోజుల్లో ఉన్న ఫ్రెండ్స్ చాలా మందిని మనం మిస్ అయిపోతాం కదా, వాళ్ళందరూ కూడా మళ్ళీ నాకు ఈ యూట్యూబ్ ద్వారా కాంటాక్ట్ లోకి వచ్చారనమాట. ఇంచుమించుగా ఒక 10 మంది వరకు నాకు కాంటాక్ట్ లోకి వచ్చారు. నేను డిగ్రీ చదువుకున్నప్పుడు ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా మళ్ళీ కాంటాక్ట్ లోకి వచ్చారు, చాలా హ్యాపీగా ఉందండి. ఈ విధంగా మనం మిస్ అయిపోయిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ యూట్యూబ్ లో మనం మీట్ అవ్వడం అంటే చాలా ఆనందంగా ఉంటుంది కదండి. ఆల్మోస్ట్ 10 years అయిపోయింది, 10 years తర్వాత నేను వాళ్ళని మీట్ అవుతున్నానంటే ఎంత హ్యాపీగా ఉంటుంది అన్నది అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి చూస్తున్నాం కదా ఈవిడి మా ఫ్రెండే కదా అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చి వాళ్ళు కామెంట్ పెట్టడం, మళ్ళీ నేను వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం
చాలా హ్యాపీగా ఉందన్నమాట. మా రిలేటివ్స్ లో కూడా చాలా మంది చాలా కోఆపరేట్ చేశారండి. వాళ్ళందరూ కూడా చూసిన తర్వాత, ఈ వీడియోస్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంటికి వచ్చి విజిట్ చేసి ఇన్ని ప్లాంట్స్ ఉన్నాయా, ఇంత చిన్న ప్లేస్ లో ఇన్ని ప్లాంట్స్ ని పెంచుతున్నావా అని అనేటప్పటికి చాలా హ్యాపీగా ఉంటుంది కదా, చాలా హ్యాపీగా ఉందన్నమాట. దగ్గరున్న ప్లాంట్స్ ని చూపించాలి అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. అయితే ఈ యూట్యూబ్ నాకు ఏ విధంగా ఉపయోగపడింది అని అంటే, యూట్యూబ్ లో వీడియోస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ తోటి ఎప్పటికప్పుడు నా గార్డెన్ ని కొత్తగా మేకోవర్ చేసుకోవడం అంటూ స్టార్ట్ చేశానండి. అలా స్టార్ట్ చేసిన తర్వాత నా గార్డెన్ లుక్ అయితే నేను కంప్లీట్ గా మార్చుకున్నాను అనమాట. ఇది నా గార్డెన్ కి చాలా బాగా ఉపయోగపడింది. అంతేకాదండి, మన గార్డెన్ లో రకరకాల కొత్త కొత్త ప్లాంట్స్ ని కూడా మనం కలెక్ట్ చేసుకోవడానికి యూట్యూబ్ అనేది నాకు చాలా ఉపయోగపడింది అనమాట. నా దగ్గర ఉన్న ప్లాంట్స్ ని నేను ఎవరికి కావాలంటే వాళ్ళకి షేర్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి నేను కొత్త మొక్కలు తెచ్చుకోవడం, ఈ విధంగా నాకు యూట్యూబ్ లో కూడా ఫ్రెండ్స్ అన్న చాలా మంది పరిచయం అయ్యారనమాట. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిందండి. ఈ 1 ఇయర్ యూట్యూబ్ జర్నీలో నాకు 5000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట. అందులో చాలా మంది రెగ్యులర్ గా నా వీడియోస్ అన్ని ఫాలో అవుతూ ఉంటారండి. మనకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, తెలియని వాళ్ళు అవ్వచ్చు, మొత్తం 5000 సబ్స్క్రైబర్స్ అంటే నాకైతే ఎక్కువగానే అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎక్కువ ఎవరికి రిక్వెస్ట్లు పెట్టడం కానీ ఫాలో అవ్వమని చెప్పడం కానీ చేయలేదండి. నాకు తెలిసిన వాళ్ళకి మాత్రమే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానని చెప్పానన్నమాట. అందులో మొత్తానికి ఒక 200-300 మెంబర్స్ అయితే ఉండుంటారండి నేను అడిగి సబ్స్క్రైబ్ చేయించుకున్న వాళ్ళు. నాకు 8 మంత్స్ వరకు కూడా 600 మాత్రమే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తర్వాత అనుకోకుండా ఒకరోజు క్లెరోడెండ్రం ప్లాంట్ గురించి చేయడం జరిగింది. ఆ ప్లాంట్ చూసిన తర్వాత చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారనమాట. అప్పుడు నాకు అనిపించింది, ఇంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగారు కదా అంటే, అప్పటికే 2000 వరకు కూడా సబ్స్క్రైబర్స్ పెరిగారు. ఆ ఒక్క వీడియో వల్ల నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారనమాట. కాబట్టి సబ్స్క్రైబర్స్ పెరిగారు, వాళ్ళు మన నుంచి ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అన్న ఉద్దేశంతో, ఇంకా కొత్త కొత్త ప్లాంట్స్ ని చూపించాలన్న ఉద్దేశంతో నేను అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. అక్కడ నేను చాలా వీడియోస్ చేశానన్నమాట. మా బావగారికి మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆయన కలెక్ట్ చేసిన మొక్కలన్నీ కూడా మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను నా వీడియోస్ లో మొత్తం నా దగ్గర ఉన్న ప్లాంట్స్ అని చెప్పేసి బృందావన్ గార్డెన్స్ అన్న వీడియోస్ చేశాను కదా, ఆ వీడియోస్ కూడా నాకు చాలా బాగా ఉపయోగపడినాయి అన్నమాట. గోల్డెన్ రిట్రీవర్ అండి. సరే టులియో, దీనికి కూడా వీడియో తీస్తున్నాం తెలిసినట్టుంది, వచ్చి కూర్చుంది. డోరో డోరో, దాన్ని పిలిచేటప్పుడు దీనికి అడుగుద్ది అనమాట, వచ్చి కూర్చుంది ఇక్కడ. డోరో, ఇదిగోండి మా డోరో వచ్చింది. మీరు ఇది వరకు వీడియోలో చూసే ఉంటారు కదా డోరో, ఇది షిడ్జు అనమాట. ఇది గోల్డెన్ రిట్రీవర్ అండి. ఒక్క నిమిషం కూడా నేను లేకపోతే ఉండవన్నమాట. వీటి గురించి నేను ఊర్లో వెళ్ళడానికి కూడా ఉండట్లేదండి. ఎక్కడికన్నా వెళ్ళినా ఈవినింగ్ కల్లా వచ్చేసేలాగా అయితేనే అవుతుంది, లేకపోతే ఈవిడైతే మరీ బెంగ పెట్టేసుకుంటుంది అనమాట. ఒక్కరోజు నేను లేకపోయినా సరే వచ్చేటప్పటికి చాలా ఇంకా నన్ను వదిలిపెట్టి ఉండదు. నేను మొక్కల దగ్గరికి వెళ్ళానంటే మొక్కల దగ్గరికి వచ్చి కూర్చుంటుందండి. అలాగే నేను ఒకవేళ బాత్రూంలోకి వెళ్ళాను అనుకోండి, ఇంకా అక్కడ బయట కూర్చుని అలా ఉండిపోతుంది అనమాట. నేను ఎప్పటికి వచ్చినా ఎక్కడికైనా సరే ఎప్పటికి వచ్చినా ఇంక అక్కడ నేను ఏ ప్లేస్ లో అయితే దానికి కనిపించానో ఇంకా అక్కడే కూర్చుని ఉంటుంది. తర్వాత మళ్ళీ నేను వచ్చిన తర్వాత అప్పుడు లభిస్తుంది అనమాట అక్కడ నుంచి. అప్పుడు దాకా లేదు, అలాగే ఉండిపోతుంది. దీనికి 8 మంత్స్ అండి. మా డోరో అయితే ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయిపోయింది. దీనికి బాగా అటాచ్మెంట్ ఎక్కువ అనమాట. నా మొక్కలన్నీ ఇలా ఉన్నాయంటే, సేఫ్ గా ఉన్నాయంటే మా డోరోయే కారణం అనమాట. ఎందుకంటే మా ఏరియాలో మొక్కలన్నీ కూడా పట్టుకెళ్ళిపోయేవారు అనమాట అండి, బయట ఉంటాయి కదా అన్ని పట్టుకెళ్ళిపోయేవారు. అలాంటిది మా డోరో ఇంట్లోకి వచ్చిన తర్వాత నా ప్లాంట్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు. సెకండ్ సెకండ్ హై ఫై లియో, లియో హై ఫై, వెరీ గుడ్. చూ
చూస్తున్నారా నేను అక్కడ కూర్చొని వీడియో చేస్తున్నానండి ఈ రెండు నా ముందుకొచ్చి అలా కూర్చొని ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను ఎప్పటి వరకు వీడియో చేస్తాను అప్పటి వరకు ఆ రెండు అక్కడే ఉంటాయి ఇంకా లేవన్నమాట డోరో లియో డోరో అది ఇప్పుడు నేను పిలిచాను కదా మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అని అనుకుంటాయి ఇంకా మళ్ళీ లియో గాడి అయితే ఇంకా నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇంక ఇక్కడి నుంచి రెండు కూడా మేల్సేనండి లియో నేను ఇదివరకు లైవ్స్ చేశానండి అయితే అవి మానిటైజేషన్ అవ్వక ముందు చేసిన లైవ్స్ అన్నమాట ఇప్పుడు నేను కొత్తగా అంటే మానిటైజేషన్ అయిన తర్వాత 5000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత అప్పుడు లైవ్ చేద్దాం అనుకున్నానన్నమాట ఇప్పుడు 2 డేస్ లో నేను లైవ్ చేద్దాం అనుకుంటున్నానండి నా కమ్యూనిటీ పోస్ట్ లో నేను షేర్ చేస్తాను ఒకసారి చూడండి ఎప్పుడు లైవ్ చేస్తాను అన్నది నేను కమ్యూనిటీ పోస్ట్ లో మీకు పెడతానన్నమాట ఒకసారి చూడండి అంటే ఇంచుమించు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా లైవ్ వస్తుందని అనుకుంటున్నాను నాకు దాని గురించి పెద్ద అవగాహన లేదు లైవ్ ఎందుకు చేద్దాం అని అనుకుంటున్నానంటే ఇప్పటి వరకు నేను చూపించిన ప్లాన్స్ అన్నిటికీ కూడా ఏ విధమైన కేర్ తీసుకోవాలి అలాగే దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రొపగేషన్ ఎలాగా అన్న విషయాలు చాలా మందికి డౌట్స్ ఉన్నాయి వాటన్నింటినీ కూడా క్లారిఫై చేయడానికి అని చెప్పి నేను లైవ్ చేద్దాం అనుకుంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ప్లీజ్ జాయిన్ అవ్వండి 5000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా అలాగే నేను ఎవరికైతే థ్యాంక్స్ చెప్పాలనుకున్నానో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పడం కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి నేను పర్సనల్ గా చెప్పొచ్చు అయితే మనకి హెల్ప్ చేసిన వాళ్ళని గుర్తించుకుని మనం థ్యాంక్స్ చెప్పడం అనేది మంచి విషయమే కదండి దాని గురించి నేను ఈ వీడియో చేశానన్నమాట ప్లీజ్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఎవరికైనా కనుక ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ నా లైవ్ లో జాయిన్ అవ్వండి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నేను క్లారిఫై చేస్తానన్నమాట అంటే నాకు తెలిసినంత వరకు నేను క్లారిఫై చేస్తానండి ఇంచుమించుగా నేను చెప్పిన వీడియోస్ అన్ని కూడా నా ఓన్ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్పినవేనండి ఎవరికైనా మా డౌట్స్ ఉండి ఈ ప్లాన్ ని ఎలా పెంచాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా లైవ్ లో జాయిన్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలా క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వస్తాయండి అంతేకాదు ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేసుకోండి ఈ వీడియో అంటే నా వీడియోస్ ఏది నచ్చినా సరే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేసుకోండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి లైవ్ అన్నది మీకు అవసరమా లేదా అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి మీకు ఏ విధంగా నేను హెల్ప్ చేయగలనో తప్పకుండా చేస్తానండి తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మాత్రం మెన్షన్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అండి